హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్త్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఇంట్లోనే మీల్ మేకర్తో ఇలా కబాబ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా టేస్టీగా అలాగే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా నేను ఒక గిన్నెలోకి ఇలా ఒక కప్పు మీల్ మేకర్ని తీసుకొని వేడి నీళ్ళని వేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఈ మీల్ మేకర్ని పక్కన పెట్టుకుంటున్నాను నానుతాయని. నేను ఇక్కడ ఈ కప్తో మీల్ మేకర్ని తీసుకున్నాను. చూడండి, ఒక 10 నిమిషాలకే బాగా నానిపోయాయి. ఇందులోని వాటర్ని అంతా పూర్తిగా ఈ విధంగా పిండేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇదే విధంగా ఈ మీల్ మేకర్ని అన్నిటినీ ఈ మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయొద్దు, కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుుకుంటున్నాను. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుందాము. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా కచ్చాపచ్చగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద కట్ట కొత్తిమీరని తీసుకున్నాను, దీన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రని వేస్తున్నాను. మీ దగ్గర పుదీనా అవైలబుల్గా ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు బ్రెడ్ క్రమ్స్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఏం లేదండి, బ్రెడ్ని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టినట్టయితే మనకి ఇలా బ్రెడ్ క్రమ్స్ అనేది రెడీ అవుతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. బ్రెడ్ క్రమ్ పౌడర్ లేని వాళ్ళు శనగపిండి అయినా తీసుకోవచ్చు. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవచ్చు. అలాగే మీకు కావాలంటే ఇందులోకి చాట్ మసాలాను కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు మరీ లూజ్గా ఉంది పిండి అనుకున్నప్పుడు కొంచెం శనగపిండిని ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సరిపోయాయి. అలాగే ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకొని సాల్ట్ సరిపోనట్టుగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఇలా ఒక ముద్దలాగా కలిపేసుకొని ఇలా ఒక చిన్న ముద్దని తీసుకొని నేను ఈవెన్గా చిన్న చిన్న ప్యాటీస్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే షీకబాబ్ లాగా కానీ లేకపోతే మీకు నచ్చిన షేప్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ షేప్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, అలాగే చాలా హెల్దీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్గా అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడాల్సినటువంటి రెసిపీ ఇది. ఈ విధంగా నేను ప్లేట్లోకి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఈ మందం ఉంటే సరిపోతుంది. మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఈ మీడియం థిక్నెస్తో ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను స్టవ్ పైన ముందుగానే షాలో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని హీట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ ప్యాటీస్ని ఈ ఆయిల్లోకి వేసుకొని 2 సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని తీసుకోవటమే. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటువంటి ఈ స్నాక్ని ఈవినింగ్ టైం పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే మిల్ మేకర్ ఉన్న ప్రతిసారి ఈ స్నాక్ని తప్పకుండా ట్రై చేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. ఇందులోకి మీరు ఇంట్రెస్ట్ ఉంటే క్యారెట్ను కూడా తురుముకొని వేసుకోవచ్చు. క్యాబేజ్ని కానీ క్యాప్సికమ్ని కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి మధ్య మధ్యలో పంటికి తగులుతూ. ఈ విధంగా 2 సైడ్లు మంచి కలర్ రావాలి. మరి బ్రౌనిష్ అయిపోతున్నాయని మనం ముందుగా కనుక తీసేసినట్టయితే లోపల పచ్చిపచ్చిగా ఉండి ఉడకకుండా టేస్ట్ అనేది పాడైపోతుంది. కొంచెం కలర్ ఎక్కువ వచ్చినప్పటికీ చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, అచ్చం మనకి కీమాతో ప్రిపేర్ చేసినట్టే ఉంటుంది. టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, హెల్దీగా కూడా ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఈ స్నాక్ అనేది. ఈ విధంగా 1 బ్యాచ్ ఫ్రై అయిన తర్వాత 2వ బ్యాచ్ కూడా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే.
చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ స్నాక్ అనేది. ఆయిల్ కూడా ఏం పెద్దగా పీల్చదు, చాలా లైట్గానే ఉంటుంది స్నాక్ అనేది. ఈ విధంగా నేను ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఈవినింగ్ టైం హెల్దీ స్నాక్ అనేది రెడీ అయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ప్రెస్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.